వరుస ఓటములతో తల్ల ఢిల్లీ పోతున్న ముంబై ఇండియన్స్ జట్టుకు ఊరట లభించింది ఎట్టకేలకు వారి సొంత మైదానంలో తొలి విజయాన్ని అందుకున్నారు వాంకిడ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఇరవై తొమ్మిది పరుగుల తేడాతో పాండ్యసేన విజయం సాధించింది తొలుత ముంబై రెండు వందల ముప్పై నాలుగు పరుగుల భారీ స్కోరు చేయగా చేదంలో ఢిల్లీ బ్యాటర్లు చివరి వరకు పోరాడి రెండు వందల ఐదు పరుగులు చేశారు ఆడిన నాలుగు మ్యాచ్ లో ఇది తొలి విజయం రెండు వందల ముప్పై ఐదు పరుగుల భారీ చేదంలో ఢిల్లీకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది డేవిడ్ వార్నర్ పది పరుగులకే పెవిలియన్ చేరాడు ఇక అభిషేక్ పోరల్ నలభై తొమ్మిది అరవై ఆరు పరుగులతో స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు వీరిద్దరు భాగస్వామ్యంలో ఢిల్లీ పది ఓవర్లు ముగిసేసరికి తొంభై నాలుగు పరుగులు చేసింది అయితే ఈ దశలో పృథ్వీష్ అవుట్ అయ్యాక స్టప్స్ ఆ బాధ్యతను తన భుజాలపై వేసుకున్నాడు సొంత గడ్డపై ముంబై బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ బౌండరీల మోత మోగించాడు తాను ఓ పక్క క్రీజులో చెలరేగి ఆడుతున్నప్పటికీ లక్ష్యం పెద్దది కావడం వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ రావడం ఢిల్లీని విజయానికి దూరం చేసింది స్టప్స్ మొత్తంగా ఇరవై ఐదు బంతులు ఎదుర్కొని మూడు ఫోర్లు ఏడు సిక్సర్ల సహాయంతో డెబ్బై పరుగుల నాటౌట్ గా నిలిచాడు దీంతో తన ఇన్నింగ్స్ వృధా అయినట్టే ఇక అంతకుముందు ముంబై ఇండియన్స్ నిన్నీత ఇరవై ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి రెండు వందల ముప్పై నాలుగు పరుగులు చేసింది ఆరంభంలో రోహిత్ శర్మ అద్భుత స్టార్ట్ అందించి హాఫ్ సెంచరీకి ఒక పరుగు దూరంలో అవుట్యాడు ఇరవై ఏడు బంతులు ఆరు ఫోర్లు మూడు సిక్సర్లతో నలభై తొమ్మిది పరుగులు చేసి అవుటయ్యాడు ఇక మరో ఓపెనర్ ఇషాన్ కిషాన్ ఇరవై మూడు బంతుల్లో నాలుగు ఫోర్లు రెండు సిక్సర్లతో ఆకాష్ మెహద్దుగా చెలరేగి నలభై రెండు పరుగులు చేసి అయ్యాడు ఈ ఇద్దరు ఇచ్చిన ఆరంభాన్ని ముందుకు తీసుకెళ్తాడు అనుకున్న సూర్యకుమార్ యాదవ్ సున్నా పరుగులకే పెవిలం చేరాడు ఇక మరోవైపు హార్దిక్ పాండ్యా ముప్పై తొమ్మిది పరుగులు చేసినప్పటికీ అందుకోసం ముప్పై మూడు బంతులు ఎదుర్కోవాల్సి వచ్చింది ఈ దశలో తన అవుట్ అయ్యాక టీమ్ డేవిడ్ అలాగే రొమారియో షిఫర్డ్ చివర్లో చలరేగాడారు చెలరేగాడారు టీమ్ డేవిడ్ ఇరవై ఒక బంతుల్లో నలభై ఐదు పరుగులు చేయగా రొమారియో షెఫర్డ్ అయితే మూడు వందల తొంభై స్ట్రైక్ రేట్ తో విధ్వంసం సృష్టించాడు అందించి నోజె వేసిన చివర్ ఓవర్ అయితే ఏకంగా ముప్పై రెండు పరుగులు బిండుకున్నాడు మొత్తంగా పది బంతుల్లో మూడు ఫోర్లు నాలుగు సిక్సర్లతో ముప్పై తొమ్మిది పరుగుల నాట్అవుట్ గా నిలిచాడు దీంతో ముంబై ఐదు వికెట్లు కోల్పోయి రెండు వందల ముప్పై నాలుగు పరుగులు చేసింది ఇక ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీ ఎనిమిది వికెట్లు కోల్పోయి రెండు వందల ఐదు పరుగులు చేసింది దీంతో ఇరవై తొమ్మిది పరుగుల తేడాతో ముంబై ఈ సీజన్ లో తొలి విజయాన్ని నమో చేసింది అలాగే పాయింట్ల టేబుల్లో చిట్ట చివరి నుంచి ఏడో స్థానానికి చేరుకుంది ఇక ఢిల్లీ చివరి స్థానంలో పడిపోయింది ఇకపోతే ఎట్లాగైనా ఈ మ్యాచ్ లో తన కెప్టెన్సీలు ముంబైని గెనిపించాలని గెలిపించాలని అలాగే బోని కొట్టాలని ఈ మ్యాచ్కి ముందు హార్దిక్ పాండే పూజలు చేయించిన విషయం తెలిసింది ఇప్పుడు హార్దిక్ కు ఆ పూజ ఫలితం దక్కిందనే చెప్పాలి